భారతదేశ చరిత్రలో స్త్రీలు పరిపాలించడం అనేది, అంటే రాజులుగా కానీ రాణిగా కానీ పరిపాలించడం అనేది చాలా అరుదైన విషయం. సో చరిత్రకి తెలిసి 13వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీలో ఢిల్లీ సుల్తానుల రాజ్యం అనేది ఉండేది. అక్కడ రజియా సుల్తానా అనే ఆవిడని ఆమె తండ్రి అల్తమస్ అనేవాడు రాణిని చేశాడు మొట్టమొదటిసారిగా. ఆమెకి అన్నదమ్ములు కూడా ఉన్నారు, అయినా కూడా అన్నదమ్ములు అసమర్థులు అని, వాళ్ళకంటే ఈమె ప్రతిభావంతురాలు అని రజియా సుల్తానను రాణిగా రాజుగానే చేయటం జరిగింది. కానీ ఆమె కంటే గొప్ప మన తెలంగాణను పరిపాలించిన రాణి రుద్రమదేవి. ఎందుకు అనంటే ఆమె కేవలం 5 సంవత్సరాలే పరిపాలించింది రజియా సుల్తానా ఈమె కంటే ముందుది అయినప్పటికీ కూడా. ఆమె కంటే కొద్ది రోజుల తర్వాతనే, అంటే కొన్ని సంవత్సరాల తర్వాతనే రుద్రమదేవిని కాకతీయ రాజు గణపతి దేవుడు రాణిని చేసినాడు. అయితే మరి ఈమెకు కూడా అన్నలు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. గణపతి దేవునికి 2 కొడుకులు ఉన్నా కూడా కొడుకుల కంటే ఈమె ప్రతిభావంతురాలు అని ఈమెని రాజును చేశాడు. నిజానికి మనకి శాసనాల్లో రుద్రమదేవి అని కనిపించదు, రుద్రదేవ మహారాజు అని కనిపిస్తుంది. అప్పటి వరకు గణపతి దేవుని కాలం వరకు కూడా 20 మంది కాకతీయ రాజులు పరిపాలించినా కూడా వాళ్ళలో ఎవరు కూడా మహారాజు కాదు. మొట్టమొదటిసారిగా ఈమెనే మహారాజు అని సంబోధించింది శాసనాలన్నీ కూడా. అంతకుముందు మహామండలేశ్వరులు అంటే కొన్ని మండలాలకు అధిపతులు అన్న అర్థం మాత్రమే ఉండేది. సో ఆ విధంగా తెలంగాణకు కూడా మొట్టమొదటి రాజు రుద్రమదేవి. ఈమె ప్రత్యేకతను ఒకటి చెప్పుకున్నాం ఏంటి అని అంటే ఈమె 30 సంవత్సరాలు పరిపాలించింది, రాజుకు సహాయకురాలుగా 10 సంవత్సరాలు. అంటే రాజు అంటే గణపతి దేవుడు రాజుగా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఈమెనే రాజరికం చేసింది, అదొక 10 సంవత్సరాలు. స్వతంత్రంగా కూడా 30 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలించిన రాణి రాజు, అంటే ఒక స్త్రీ రాజు అయిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత గొప్ప వీరనారి ఆమె 80 సంవత్సరాల తరువాత కూడా యుద్ధ రంగంలో కూడా ఆనాడు మొత్తం ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కంచిదాకా కూడా ఈమె రాజ్యం ఉండేది. అంత పెద్దటి సామ్రాజ్యాన్ని పరిపాలించి 80 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా మరి శత్రువులను ఓడించగలిగే శక్తి కలది అని అంటే సామాన్యమైన విషయం కాదు. అంతటి వీరనారి మరి ఎలా చనిపోయింది అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా చరిత్రకారులు అస్పష్టత ఉంది, స్పష్టత లేదు. కొన్ని దశాబ్దాల కిందనే ప్రారంభమైనవి. అందులో మొదటివాడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి. ఆయన నల్గొండ జిల్లాలో ఉన్న ఒక గ్రామం చెందుపట్లలో దొరికిన శాసనం ఆధారంగా ఈమె రుద్రమదేవి క్రీస్తు శకం 1289 నవంబర్ 25 తేదీ నాటికి చనిపోయింది అని నిర్ధారించినారు. దానికి కారణం ఏంటి అనంటే, ఆయన చూపిన ఆధారం ఏంటి అనంటే, అక్కడ శాసనంలో పువ్వుల ముమ్మడి నాయుడు అనే వ్యక్తి తన తండ్రి మల్లినాథుడు అనేవాడు రుద్రమదేవితో సహా శివలోకానికి విచ్చేస్తేని, అంటే శివలోక ప్రాప్తి చెందితే, శివలోక ప్రాప్తం అని అంటే చనిపోవడమే, చనిపోయింది అని చెప్పడం కాకుండా డైరెక్ట్గా కాకుండా కొంచెం మర్యాదకరమైన మాటలు వాడి శివలోక ప్రాప్తి వాళ్లకు పొందటానికి రావటానికి నేను ఈ దానాలు చేసినాను అని, అక్కడ ఉండే ఒక దేవాలయానికి దానాలు చేసినాను, ఫలానా చెరువు వెనుక ఉన్న భూములు అని రాసినాడు. సో అది స్పష్టంగా ఈ రుద్రమదేవి మరణాన్నే చెప్తుంది అని ఒక కంక్లూజన్ చేసినాడు ఆయన పరబ్రహ్మ శాస్త్రి గారు. ఇక రెండవది ఏంటి అని అంటే, రుద్రమదేవితో పాటు ఇంకొకడు చనిపోయినాడు అని చెప్పే సందర్భం ఎలాంటిది ఉంటుంది? సాధారణంగా అయితే ఇద్దరు, ఈ ఊరు వ్యక్తి ఎక్కడో రుద్రమదేవికి సంబంధం లేదు, ఇద్దరు ఒకేసారి చనిపోయినారు వారికి పుణ్యం కలగాలని చేస్తున్నాను అని అంటే, వాళ్ళిద్దరూ చనిపోయే సందర్భం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆమె రాణి, యుద్ధం చేసింది, ఆమెకు సైనికుడు ఈయన, సైనిక ప్రధాని ఈయన, కాబట్టి ఈయన కూడా ఈ యుద్ధంలోనే చనిపోయే అదే సందర్భం ఉంటుంది అని ఆయన ఒక ఊహ చేసినాడు. అది సత్యానికి దగ్గరగా ఉండు ఉంటుంది. ఇది ఎట్లా నిర్ధారణ అయింది అని అంటే, ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం అనేది ఒకటి ఉంది, ఆ త్రిపురాంతకంలో ఇంకొక శాసనం ఉంది, ఆ శాసనంలో అంబదేవుడు అనేవాడు ఈ రుద్రమదేవికి ఒక తాలూకాదారు. ఆయన చెప్పుకున్నాడు అందులో, నేను 72 మంది తెలుగు నాయకులను చంపినాను అని. కాబట్టి
అతడే అదే వ్యక్తి రుద్రమదేవిని ఈ మల్లినాథుణ్ణి కూడా చంపే అవకాశం ఉంది. రుద్రమదేవిని ఎందుకు చంపినాను అని చెప్పుకోలేదు అని అంటే అందరు చెప్పినాడు. రుద్రమదేవి పేరెందుకు చెప్పలేదు అంటే, ఒకటి ఆమె ఈయనకు రాణి, అంటే రాణి అని అంటే సామ్రాజ్యం సామ్రాజ్య చక్రవర్తిని కాబట్టి ఆమెను చంపిందని చెప్పుకుని ఉంటే మిగతా వాళ్ళు కూడా అంటే ఆమె అభిమానులు ఈయనను అటాక్ చేసే అవకాశం ఉంటుంది కానీ చెప్పుకోలేదు. ఇట్లాంటి ఊహ ఆయన చేసినాడు. సో అది ఒకటి ఒకటి జరిగింది. అది భారతి పత్రికలో సుమారు 40 సంవత్సరాల కింద రాసిన మాట. అది దాన్ని ఎవరూ అబ్జెక్షన్ చేయలేదు. ఈ మధ్య మాత్రం ఒక ఆయన ముప్పాళ్ళ హనుమంతరావు అని ఆయన కొత్త వాదనలు ఏవో తీసినాడు. ఏమని అంటే, ఈ పరబ్రహ్మ శాస్త్రి గారు చెప్పింది తప్పు. ఆమె 1289వ సంవత్సరంలో చనిపోలేదు, 1295లో చనిపోయింది అని ఆయన రాసుకుంటూ వచ్చినాడు. కానీ ఆయనకు శాసనాల మీద పట్టు లేదు. ఆయన చందు పట్ల శాసనం కూడా చదవలేదు. ఆయననే చెప్తున్నాడు, ఆయన రచనల్లో ఆయననే చెప్తున్నాడు చంద్ర పట్ల శాసనాన్ని పరిశీలించవలసి ఉంది అని. అంటే మీరు శాసనాన్ని చూడకముందే అవతలి వ్యక్తి శాసనాన్ని చదివి చెప్పిన అంశాన్ని తప్పు అని ఎట్లా చెప్పగలుగుతారు? అదొకటి. ఇక రెండవది, ఈ చందు పట్ల శాసనంలో చెప్పిన అంశం సరైనదే అనే విషయం నేను వెలుగులోకి తీసుకొచ్చిన శాసనంలో కూడా నిర్ధారణ అవుతుంది. అది ఎక్కడ అని అంటే, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో, అమరాబాద్ మండల పరిధిలో వస్తాయి అవి. ఆ అడవుల్లో చెంచు పెంటలు అనేవి ఉంటాయి. చెంచు అనే గిరిజనులకు సంబంధించిన గూడేలు అవి. అందులో ఒక గూడెం పేరు సంగడి గుండాల. ఈ సంగడి గుండాల అనేది ఇంకొక హ్యామ్లెట్కి దగ్గరగా ఉంటుంది, మేడి మల్కల్. ఈ మేడి మల్కల్లో ఒక శాసనం దొరికింది. నేను అక్కడ బౌరాపూర్ అని ఒక శివరాత్రి జాతర జరిగితే ఆ చెంచులకు సంబంధించి, ఆ జాతరకు వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు హిస్టారికల్గా కనిపిస్తే నేను కాలినడకల సుమారు 24 కిలోమీటర్లు నడిచి చెంచులను వెంట తీసుకుని వెళ్ళి, ఎందుకంటే పులుల అభయారణ్యం, పులులు మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెంచుల సహాయంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న శిథిలాలను పరిశీలిస్తే ఆ శిథిలాల్లో ఒక రాయి పడిపోయి ఉంది. ఆ రాయిని నిలబెట్టి చూస్తే దానికి అద్భుతమైన శాసనం చెక్కి ఉంది. ఆ శాసనంలో ఏమని ఉంది అని అంటే, అక్కడ చెరకు బొల్లయ్య రెడ్డి అనే ఒక సామంతుడు, ఇక్కడ వరంగల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడి పేరేమో ప్రతాపరుద్ర మహారాజు అని ఉంది. ప్రతాపరుద్ర మహారాజు సామంతున్నైన నేను ఈ మేడిమలంకలు అనే గ్రామంలో ఉండే కాకతీయుల దేవాలయాన్ని మఠాలను పునరుద్ధరించాను భక్తుల సౌకర్యార్థం అని రాసినాడు. ఈ భక్తులు ఇప్పుడు 1966 ప్రాంతంలో అక్కడికి రోడ్డు అయింది, ఏది శ్రీశైలానికి. అంతకుముందు ఈ కాలినడకని ఇట్ల నుంచే వెళ్ళేవాళ్ళు కాబట్టి అక్కడ మఠం సౌకర్యాలు కల్పించానని రాసినాడు. అందులో ఆయన పేర్కొన్న తేదీ ఏంటి అని అంటే, క్రీస్తు శకం 1290 ఫిబ్రవరి 11, అంటే చందుపట్ల శాసనం కంటే కేవలం 3 నెలల తర్వాత వేయించిన శాసనం. ఈ 3 నెలల శాసనం తర్వాత వేయించిన శాసనంలో కూడా స్పష్టంగా ప్రతాపరుద్రుడు రాజు అని అన్నాడు, కానీ రుద్రమదేవి రాజు అని చెప్పలేదు. కాబట్టి రుద్రమదేవి ఆనాటికి రాణి కాదు, చనిపోయింది అనే అంశం మళ్ళీ నిర్ధారణ అయింది. ఇట్లా జరిగిన తర్వాత కూడా, ఇట్లా శాసన ఆధారాలు ఉన్న తర్వాత కూడా రుద్రమదేవి 1295 వరకు బతికింది అని చెప్పడం అనేది అది స్పష్టత లేని విషయం. కాబట్టి రుద్రమదేవి కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతికింది అని చెప్పడానికి మనకేం అభ్యంతరం లేదు, కానీ అసత్యాన్ని చెప్పుకోకూడదు కదా. కాబట్టి ఇది ఇప్పటికైనా విజ్ఞులు తెలుసుకోవాల్సిందని మనవి.